దేవుని సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవ వాక్కు జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు సియోను నివాసులతో ఇక్కడ మాట్లాడుతున్నాడు అనగా ఇది ఎరుషలేము ప్రజలను సూచిస్తుంది ప్రత్యేకంగా బబులోను నుండి తిరిగి వచ్చిన వారితో సంతోషముగా ఉండుడి పాటలు పాడుడి అని అంటున్నాడు అనగా ఇది వారి కష్టాలు తీరిపోవడాన్ని వారి కన్నీళ్లు తుడవబడడాన్ని వారికి మంచి రోజులు రావడాన్ని సూచిస్తుంది నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును అని అనగా ఇది దేవునికి మరియు ఆయన ఎంపిక చేసుకున్న ప్రజలకు మధ్య ఉన్న నిబంధనను వారి సంబంధాన్ని మరోసారి గుర్తు చేస్తుంది దేవుడు వారి మధ్య ఉంటాడు అనేది దేవుడు వారికి ఇచ్చిన అనేక గొప్ప వాగ్దానాలలో ఒకటి ఇది వారి పట్టణంపై దేవుని దయ మరియు కాపుదల ఉంటుందని సూచిస్తుంది ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి ఇజ్రాయేలీలారా జయధ్వని చేయుడి ఎరుషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి తాను మీకు విధించిన శిక్షను యహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు ఇజ్రాయెల్కు రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని ప్రియులారా ఎహోవా ఇలాగ సెలవిచ్చిచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తుకొనబడెదరు మోకాళ్ళ మీద ఆడింపబడిదరు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను ఎరుశలేములోనే మీరు ఆదరింపబడెదరు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు వలె బలియును యహోవ హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును అని సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుణ్ణి గూర్చి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజయ్య ఉన్నాడు ఆయన జనములను మనకు లోబరుచును మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అప్పుడు పుస్తక చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని అంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది అని సహోదరి సహోదరులారా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడన వారు నా ప్రజల కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నేను వచ్చి మీ మధ్యను నీ వాసము చేతును అని సంతోషముగా నుండి పాటలు పాడుడి అని ఇదే యహోవ వాక్కు అని నీ ప్రజలకు నీవు సెలవిచ్చావు తను నీకు స్థుతులు దేవా మేము సంతోషముగా నుండి పాటలు పాడుచు చప్పట్లు కొట్టి జయధ్వనులతో నిన్ను గూర్చి ఆర్భాటము చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని నీవు సెలవిచ్చావు గనుక మేము అవిశ్వాసులతో జోడుగా ఉండక వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉంటూ అపవిత్రమైన దానిని ముట్టకుండుటకు కృపచూపమని నీవు మా మధ్యలో నివసించి మాలో సంచరించి నీవు మాకు దేవుడుగా మేము నీకు ప్రజలముగా ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్